ఇది సస్పిషియస్ డెత్ నేచురల్ డెత్ కాదు ఇది అనుమానాస్పద మృతి అని కూడా స్పష్టంగా చెప్పినాం మాకు మేము పూర్తిగా 100% మర్డర్ని ఎలా చెప్పగలం సస్పిషియస్ డెత్ అంటే దట్ ఇస్ ఈక్వల్ టు ఇది నేచురల్ డెత్ కాదనే కదా అర్థం మేము 10:30 11 గంటల ప్రాంతంలో కూడా చాలా స్పష్టంగా ప్రెస్తో మాట్లాడినప్పుడు ఇట్ ఈస్ ఎ సస్పిషియస్ డెత్ ఇది నేచురల్ కాదు గవర్నమెంట్ లోగా ఇంక్వైరీ చేయాలా వాస్తవాలు బయటికి తీయాలా దోషులను పట్టుకోవాలా అని చెప్పి అడిగాం మళ్ళా హత్య అని డాక్టర్లందరూ నిర్ధారించిన తర్వాత బయటకు వచ్చి ఇది స్పష్టంగా హత్య సిబిఐ ఎంక్వైరీ వేయాలి అని చెప్పి గట్టిగా అడిగాం మరి ఇవంతా కూడా జరుగుతూ ఉన్నప్పుడు బాధితులం మేము బాధితులపైనే మళ్ళా ఈ ప్రభుత్వం విమర్శలు చేస్తూ ఉందంటే ఎంత ఈ కేసును పక్కదారి పట్టించే విషయం జరుగుతూ ఉందో ప్రజలందరూ కూడా గమనించవలసిందిగా కోరుతా ఉన్నాం ఆయన శత్రువులు లేని మనిషి అజాత శత్రువు వివేకానందరెడ్డి గారు అటువంటి మనిషి చనిపోయాడంటే నిజంగా మీరే ఆలోచించండి పొద్దున్నే మాకు తెలిసి తెలియని నాలెడ్జ్తో హత్య చేసినారు వివేకం సార్ అని చెప్పి మేము కనుక ఫోన్లలో స్ప్రెడ్ చేసి ఉంటే జిల్లా వ్యాప్తంగా అల్లర్లు జరిగింటే దానికి ఎవరు బాధ్యత దానికి మళ్ళీ మమ్మల్ని బాధ్యత చేసేవాళ్ళు అవునా కాదు వివేకం సార్ నిజంగా శత్రువు లేని మనిషి ఆయన చనిపోయినాయంటే మేము కూడా కళ్ళారు చూసినా కూడా మేము బ్లడ్ వామిటింగ్స్ అయినా ఏనో లేకుంటే బాత్రూమ్కి తట్టుకొని పడి ఆ కమోడ్ మీద పడి తలకు గాయమైందనో ఇంకోటి ఇంకోటి ఆలోచించాం తప్ప ఆయన చంపబడి ఉంటాడనేది అనుమానాస్పద మృతనే చెప్పినాం తప్ప సహజ మరణం కాదు అనుమానాస్పద మృతనే చెప్పినాం తప్ప ఎక్కడ మర్డర్ అనే వర్డ్ మేము కూడా వాళ్ళ కారణం మధ్యాహ్నం వరకు వాళ్ళ కారణం ఏంటంటే సెన్సిటివ్ వర్డ్ హత్య చేయబడ్డాడనే వర్డ్ మేమైనా వాడితే ఏమైంది ఒక్క కొంచెం విఘ్నతతో రాష్ట్ర ప్రభుత్వాన్ని పాలించే వాళ్ళు కొంత విఘ్నతతో ఆలోచించాలి ఇది ఖచ్చితంగా నేను చాలామంది కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారు వస్తానే ఏడుస్తా చేతులు పట్టుకొని సార్ మీ ఇంట్లో వివేకం సార్ ప్రాణాలకి భద్రత లేనప్పటికి మా ప్రాణాల పరిస్థితి ఏంటని చెప్పి ఏడ్చారు అంటే వాళ్ళ ఇంటెన్షన్ అదే చంపిన వాళ్ళ ఇంటెన్షన్ అదే భయభ్రాంతులకు గురి చేయాలా రాజకీయ ఆధిపత్యం సాధించాలా ఎవరికైనా భయపెట్టేందుకు ఇంట్లోకి బెడ్రూమ్ లో వివేకానంద రెడ్డినే మేము చంపొచ్చినాం మీరంతరా మాకు అని చెప్పి ఎవరిని బెదిరిస్తే వాళ్ళు తలకేటట్టు ఉండాలా అని చెప్పి ఒక రాజకీయ ఆధిపత్యంలో భాగంగా ఏమైనా జరిగిందా లేకుంటే వేరే కోణంలో ఏమైనా జరిగిందా